పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. కడాయి వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు కొద్దిగా వేగినాక గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చుకుందాం. దొండకాయ ముక్కలు మంచిగా వేగినాయండి. ఇప్పుడు ఇది చల్లార్చుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది దొండకాయ ముక్కలు. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కలుపుకుందాం. కొద్దిగా ఆవాల పొడి, కొద్దిగా శొంఠి పొడి, కొద్దిగా సైంధవ లవణం, ఉప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర, మిశ్రమం అంతా ముక్కలకు పట్టేట్టు కలిపేసి ఇప్పుడు పెరుగు వేసి కలుపుకుందాం. ఇప్పుడు పెరుగు పచ్చడి రెడీ అయింది. ఈ సరింగ్ బౌల్లోకి తీసుకుందాం. దొండకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇది అన్నంలో కంటే చపాతీలోకి, పూరీలోకి, రోటీ ఏ రోటీకైనా బాగుంటుందండి, చాలా బాగుంటుంది.